భవాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి. తొందరపడ్డావేమో అనిపిస్తుంది. కోడల్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెంటేసుకు వెళ్లకుండా ఉండాల్సింది. ఇది మరీ బాగుంది. నాతో వచ్చిన వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ మన చుట్టాలేగా. అయ్యో పాపం, నన్ను పలకరించడానికి పోతే విరుచుకుపడింది. చంప పగలగొట్టి మరీ పంపించింది. పెద్దవాళ్ళమైన మర్యాద లేకుండా ప్రవర్తించింది. మనసును కష్టపెట్టి మర్యాదలు కోరుకోవడం పద్ధతి కాదే. పద్ధతి పద్ధతి పద్ధతి. ఇప్పుడు జరిగింది జరుగుతున్నది అంతా మన ఇంటి పద్ధతి ప్రకారమే జరిగిందా? 10 లక్షలు కట్నం ఇస్తామన్న అమ్మాయిని కాదని చుట్టానికి అంటూ ఈ సంబంధం చేశారు. శివశంకర్ మాత్రం ఇప్పుడు మనకేం తక్కువ చేశాడే. వీడి చదువు ఖర్చులు, అమెరికా ఖర్చులు, పెళ్లి ఖర్చులు ఎన్ని పెట్టుకున్నాడు? పైగా అతను కొన్న కోట్ల ఆస్తి ధరణి కాక ఎవరికిస్తాడు? అది చూసాగా, చిన్నప్పటి నుంచి అన్నయ్య ధరణి నా కోడలు అంటూ పూసుకు తిరిగా. సర్లే, ఇప్పుడే గొడవలు ఎందుకు? చాలండి, మీ మితండవాదం మీరును. శ్రీ, టైం అవుతుంది, నువ్వు ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాలనిపించట్లేదు నాన్న. శ్రీకాంత్, నువ్వు ఈ టైంలో ధరణి దగ్గర ఉండడం చాలా అవసరం. ధరణి నా మనసు నుంచి చాలా దూరం అయింది. ఎందుకు? ఏమో, ఒక డిస్టెన్స్ వచ్చేసింది మా ఇద్దరి మధ్య అనిపిస్తుంది. అదే ఎందుకని అడుగుతున్నాను. చూడు శ్రీకాంత్, ఎన్నాళ్ళు మీరిద్దరూ ఎన్నో 100 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఒకే మనసులా ఉండేవారు. కానీ ఇప్పుడు మనుషులు ఒకరికొకరు ఇంత దగ్గరగా ఉండి కూడా దూరంగా ఉన్నారు. అంత విధివ్రాత. నా తలరాత నా జీవితాన్ని తల్లకిందులు చేసింది. చూడు శ్రీకాంత్, ఇప్పుడు నువ్వు అడ్డాలు నడిపెట్టావు కాదు, నా అంత అయ్యావు. నాకంటే ఎక్కువ చదువుకున్నావు. నీకు నేను చెప్పక్కర్లేదు, కానీ నిన్ను చూసి చెప్పక తప్పట్లేదు. నువ్వు పరిస్థితిని సరైన కోణంలో చూడలేదేమో అనిపిస్తుంది. అనవసరంగా మీరందరూ ఈ విషయాన్ని భూతద్దంలో చూసి ఆ అమ్మాయిని భయపెట్టి మీరు భయపడుతున్నారు. ధరణి కోలుకోనివ్వండి. కాకులప్పుడు చేయి సమాజం నుంచి ఆమెను కాపాడడం నీ బాధ్యత. అంతేగాని మీరన్నది నిజమే నాన్న. నేను అడ్డాలు అటు పెట్టాను, కానీ మంచి ఏది చెడు తెలుసుకునే పరిజ్ఞానం నాకుంది. శ్రీకాంత్, అమ్మా రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను, రావటానికి 10-15 రోజులు పట్టచ్చు. శ్రీ,
నేను ఊరు వెళ్ళొచ్చే లోపల ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆ టైంలో నువ్వేనా పక్కనుండుంటే కొండంత ధైర్యంగా ఉండేదిరా. శ్రీకాంత్ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఏదో మినిస్ట్రీలో పనుందని వెళ్ళాడు. చాలా రోజులైంది, రేపు వస్తాడు అనుకుంటాను. అవును శివ, శ్రీకాంత్ ధరణిని బాగా చూసుకుంటాడా? శ్రీకాంత్ మనసులో ఏముందో నేను ఊహించలేకపోతున్నాను రా. వచ్చి రాగానే ఢిల్లీ అని వెళ్ళాడు. వెళ్ళి ఇన్ని రోజులైంది, ఇంతవరకు రాలేదు. మరి అమెరికా ప్రయాణం ఇప్పుడప్పుడే లేదనుకుంటాను. ఏదో స్పెషల్ పర్మిషన్ తీసుకున్నట్ట. ఆ ప్రాజెక్ట్స్ ఏవో ఇక్కడి నుంచే సబ్మిట్ చేస్తాడని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఎంతైనా తెలివైన వాడే. తెలివైన వాడే, మనసున్నవాడా కాదా అన్న తేలాలి. అవును, ధరణి ఎక్కడుంది? ధరణి ధరణి పరిస్థితి తలుచుకుంటే ఆ గుండె తరుక్కుపోతుంది. ఉలకదు, పలకదు, మనసులో ఏముందో పైకి చెప్పదు. అలా శిలా విగ్రహంలా చూస్తూ కూర్చొని ఉంటుంది. లావాని కడుపులో దోచుకున్న అగ్నిపర్వతం గుర్తొస్తుందిరా. ఇవన్నీ చూడటానికి రానే బ్రతుకున్నాను. శివా, అలా అనుకురా. కాలం చేసిన గాయాలకు కాలాన్ని మించిన మందు లేదురా. నువ్వే ఇలా అయిపోతే ధరణిగా తేవిడి చెప్పు. చూడు, ప్రస్తుతం మనం చేయవలసిందల్లా అసలు ఏమీ జరగనట్లుగా ధరణితో మామూలుగా ప్రవర్తించడమే. తెలిసిందా? బాబు, ఇవాళ మీరు వచ్చారండి, కొంచెం ధైర్యం వచ్చిందండి. లేకపోతే రోజు ధరణమ్మ గారు అక్కడ, బాబు గారు ఇక్కడ అలా కూకుండిపోతారు బాబు. ఈ ఇంట్లో ఎవరు అన్నాలు సరిగ్గా తినక వండిందంతా రోజు పారేస్తున్నారు బాబు. వాళ్ళు తినకపోతే నాకు మాత్రం దిగుతుందా బాబు? నేను తినట్లేదు. ఈ ఇంట్లో మళ్ళీ ధరణమ్మ గారు తొందరగా సందడిగా తిరిగితే కొండకొచ్చి గుండు గీయించుకుంటానని ఆ తిరుపతి వెంకన్న బాబుకి మొక్కున్నానండి. తిరుపతి కష్టాలు కలకాలం ఉండు, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. దిగులు పడుకు, పదరా, ధరణి దగ్గరికి వెళ్దాం పద. అమ్మా పచ్చడి. వద్దమ్మా, కొంచెం వెళ్ళారా, తిను. అమ్మా, హలో. బావగారు, నేను శివశంకర్ని. శ్రీకాంత్ ఢిల్లీ నుంచి వచ్చాట. అవును బావగారు. ఏం లేదు, ధరణి ఇక్కడ ఎదురు చూస్తోంది, భోజనానికి ఇక్కడికి వచ్చామనండి. శ్రీకాంత్, శ్రీకాంత్ ఇక్కడ భోంచేస్తున్నాడు బావగారు. అలాగా, ధరణి అతని కోసం ఎదురు చూస్తోంది ఇక్కడ. వాళ్ళ అమ్మ బలవంతం పెడితే భోంచేస్తున్నాడు. భోజనం ఏక వస్తాడని చెప్పండి. అలాగే ఉంటాను బావగారు. మంచిదండి. ఆ అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుందట, భోజనం అయ్యాకన్నా వెళ్ళు. ఆయన మాటలేం పట్టించుకోకు, నువ్వు తినరా. ఇప్పటికీ పొద్దుపోయింది తల్లి, భోంచేద్దు గాని రా. బావొస్తాడేమో, నన్న వెయిట్ చేస్తాను. శ్రీకాంత్ అక్కడే ఫోన్ చేసి వస్తాడమ్మా. ఫోన్ చేశాడా? తనే ఫోన్ చేశాడు.
కాదమ్మా. లేట్ అయిందే? సినిమాకి వెళ్ళాను. పిలిస్తే నేను వచ్చేదానిగా, ఒక్కడివే వెళ్ళావే. అన్నిటికీ అందరికీ దూరంగా ఉండాలని ఒంటరిగా వెళ్ళాను. అదృష్టవంతురాలి, నిద్రపోతున్నావు, కళలు వస్తున్నాయి. నాకు నిద్ర రావటం లేదే. ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నా జీవితాన్ని మార్చేసిన ఒకే ఒక ఫోన్ కాల్. సార్, 5 మీ భార్యను రేప్ చేశారు అనటం, ఇంకా నా చెవులో మారు మోగుతూనే ఉంది. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేదు.
నిద్రపోవాలని ప్రయత్నించినా పట్టట్లేదే. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా జీవితంలో పైకొచ్చి అనుకున్నది సాధించాను అనుకుంటున్న తరుణంలో నా కృషంతా భూమిలో పోసిన పనిలు చేసేసావే. నా ఫ్రెండ్స్ అందరూ, శ్రీకాంత్ నువ్వు చాలా అదృష్టవంతుడురా, వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటుంటే వినాల్సింది నేను. సారీ శ్రీకాంత్, ఐ పిటీ ఫర్ యూ. నీ భార్యను ఐదుగురు రేప్ చేశారు అంటుంటే ఆ సానుభూతిని నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను. అందరూ నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది, నాకు పిచ్చకపోతుంది. ఓ గాడ్, నేను పుట్టుబుద్ధి ఎరిగినప్పటి నుంచి మనసా వాచా కర్మ నేను ప్రేమించాను. నువ్వు నవ్వుతే నేను నవ్వాను, నువ్వు బాధపడితే నేను బాధపడ్డాను, నీ కోపం వస్తే నేను మౌనంగా భరించాను, నీతో కష్టసుఖాలు పంచుకున్నాను. ఈరోజు ఈరోజు నా దేహం తప్ప నా ఆత్మ నీకు కనపడ్డం లేదా? ఎంతసేపు నా శరీరం మందమైతుంది, నలుగురు ఏదో అనుకుంటున్నారని బాధపడుతున్నావే తప్ప నా గుండె గాయాన్ని తుడిచి తరిణి నీకు నేనున్నాను. నా ప్రేమతో నిన్ను మళ్ళీ మనిషిని చేస్తాను అని ఒక్క మాట, ఒక్క మాట నువ్వు ఇద్దరు బలహీనవని నేను అనుకోలేదు. ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ యు, ఐఎమ్ డిసిల్యూషన్ విత్ యు. నా నాకు చాలా ఇస్తుంది, ఇలా జరిగినందుకు కాదు. మానవత్వం లేని పిరికి పందును 20 ఏళ్లుగా ప్రేమించినందు. చూసావా, నా శరీరానికి అయిన గాయాలను చూసే నన్ను ముట్టుకోవడానికి అసహ్యపడుతున్నాను. నా మనసులోని గాయాలను తుడిచే దమ్ము నీకెక్కడిది? ఏదో 4 ముక్కలు చదువుకున్నావు నోటికొచ్చిన వాక్. నేను మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి. జరిగింది ఏదో జరిగిపోయింది కదా అని మర్చిపోవడానికి మనం అమెరికాలో లేము. అమెరికా అయినా ఇండియా అయినా ఆకలి, నీరు, నిద్ర, ప్రేమ, కన్నీళ్లు, మానవత్వం, రాక్షసత్వం అందరికీ ఒకటే బావా. మగవాడి మనస్తత్వాన్ని నువ్వే అర్థం చేసుకున్నావు. మగవాడు దేనైనా భరిస్తాడు, తన భార్య శీలానికి మచ్చపడితే మాత్రం సహించలేడు. ఆఖరికి రాముడు అంతటి వాడు ఎవడో చాకలు మాటలు విని భార్యను అడవరుకు. అసమర్థులైన మగవాళ్ళందరి డైలాగ్ నువ్వు మాట్లాడుతు. రాముడెక్కడా, నువ్వెక్కడా? ఎక్కడో త్రేతాయుగంలో బాధ్యత గల రాజుగా ఆయన తీసుకునే నిర్ణయానికి ఈ కలియుగంలో వెన్నెముక లేని నువ్వు తీసుకునే నిర్ణయానికి పోలికెక్కడిది బావా? చూడు, నువ్వు ఎంత తెలివిగా తర్కించినా జరిగిన నిజాన్ని నీ శిల మీద పడిన మచ్చను తొలగించలేదు. జరిగిన దాంట్లో నా తప్పే ఉంది బావా. ధరణి, తప్పు చేయకపోయినా తలదించుకునే పరిస్థితులు ఉంటాయి. అదే అడుగుతున్నాను, ఏంటా పరిస్థితులు? జరిగిన దానికి నేను బాధపడుతున్నాను, అది వేరే విషయం. కానీ కానీ మీరందరూ నన్నెందుకు దోషిగా నిలబడుతున్నారు? ఎందుకు బావా, ఎందుకు? నువ్వు అర్ధరాత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు 4 దొంగలు నిన్ను కొట్టి నీ దగ్గరున్న విలువైన వస్తువులు దోచుకుని పోతే అప్పుడు నేను వాళ్ళదా నీదా బావా? ఓహో, ఈ విషయాన్ని అంత లైట్గా తీసుకుంటున్నావా? దిస్ ఈస్ నాట్ సచ్ ఎ ట్రైవల్ మ్యాటర్. ఆడదానికి శీలం చాలా ముఖ్యం, మర్చిపోకు. అయ్యో, పురుషుడికి శీలం ముఖ్యం కాదా బావా? నీ గుర్తుందా బావా, ధరణి వీకెండ్ పార్టీలో తాగిన మైకంలో ఒక అమ్మాయితో పరిచయం అవుతే అనుకోకుండా ఆ రాత్రి అమ్మాయితో గడిపాను, నన్ను క్షమించు ధరణి అని నువ్వు రాసిన పొడుగాటి ఉత్తరం అదింకా నా బీరువాలో భద్రంగా ఉంది బావా. నువ్వు తాగిన మైకంలో తప్పు చేస్తే నేను క్షమించి ఊరుకోవాలి, నా ప్రమేయమే లేకుండా ఐదుగురు రాక్షసుల బలాత్కారానికి బలైన నన్ను యాక్సెప్ట్ చేయలేవు. ఏం న్యాయం? నో 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 నో, నో మోర్ ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్. నువ్వు ఎన్నైనా చెప్పు. పరాయి మగవాడు నీ భుజాన్ని తాకితేనే సహించలేను నేను. 5 కలిసి మలినం చేసిన నీ శరీరాన్ని నేను తాకలేను.
హరిణి ఒక్కదివే ఉన్నావేంటి? ఊరికే కూర్చున్నాను నానా. శ్రీకాంత్ ఏడి? బావ వెళ్ళిపోయాడు నానా. ఎప్పుడు వెళ్ళిపోయాడు? నేను చూడలేదే. తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. ఏదో ఏదో పనుందట. ఎందుకు నానా? ఏం లేదమ్మా, శ్రీకాంత్ కి మన స్టేట్ గవర్నమెంట్ అవార్డు అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వీక్ ఫంక్షన్ లో ఇస్తారట. ఫంక్షన్ కి పెద్ద పెద్ద విఐపీస్ అటెండ్ అవుతారట. నిజంగా? పేపర్లు వచ్చినాయి. ఇదిగో ప్రముఖ అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీకాంత్ కి ముఖ్యమంత్రి ద్వారా అపురూప పురస్కారం. విదేశాలలో తెలుగు వారి మీద ప్రతిభను చాటి చెప్పి భారతానికి వన్నె తెచ్చిన తెలుగు బిడ్డ శ్రీకాంత్ కి వచ్చే వారం జరిగే అభినందన సభలో సీఎం గారి స్వహస్తాలతో బంగారు పథకం ప్రదానం చేయబడుతుంది. నైస్. నేను బాబుకు ఫోన్ చేయి. చేయి చేయి, ఆగా వింటమ్మా, చేయి. శ్రీకాంత్. ఏంటమ్మా? రొద్దున్నే ఇంత మంచి న్యూస్ చెప్పావు, కొంచెం స్వీట్ తినమ్మా. నేను కదమ్మా, ముందు నువ్వు తినాలి. నాకు లేదా స్వీటు? మీరిద్దరూ పంచుకు తినేస్తున్నారు. మీకు కూడా నాన్న, మీ అండ లేకుండా నేను ఇది సాధించేవాణ్ణా? మాదేముందిరా, ఏకాగ్రతతో కృషి చేసావు, సాధించావు. ఈ వయసులో మాకిద్దరు సంతోషాన్ని అందిస్తున్నావు, అంతకన్నా మాకేం కావాలి? నాన్న, ఐ వాజ్ వెయిటింగ్ ఆల్ దిస్ టైమ్ ఫర్ దిస్ డే. ఈరోజు ఈరోజు కోసమే నేను ఇంతకాలం కష్టపడింది. భారతావనకే వన్నె తెచ్చిన తెలుగు బిడ్డ, మన కుటుంబం, మన వంశం, మన రాష్ట్రం కాదు నాన్న, మన దేశానికే పేరు ప్రఖ్యాతలు తెచ్చాడు అనిపించుకోవటం నా లక్ష్యం. ఎంత కష్టపడ్డా, ఎంత కృషి అయినా దీనికోసమే నాన్న. ఇంతకాలానికి నేను అనుకున్నది సాధించాను అన్న ఆనందం, ద స్వీట్ స్మెల్ ఆఫ్ సక్సెస్. ఎస్, శ్రీకాంత్ హియర్. హలో బావా, నేను. కంగ్రాట్స్ బావా, ఇప్పుడే పేపర్ చూసాం. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐ నో హౌ మచ్ దిస్ మీన్స్ టు యూ. ఈరోజు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో నాకు తెలుసు బావా. బావా, బావా, ఆర్ యు దేర్? వింటున్నాను, చెప్పు. మన ఇద్దరం ఈరోజు గురించి ఎన్ని కలలు కన్నామో గుర్తుందా బావా? నువ్వు అనేవాడు ధరణి, నా రీసెర్చ్ సక్సెస్ అవుతుందని, నేననేదాన్ని తప్పకుండా అవుతుంది బావా అని. నీకు గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి, అవార్డ్స్ వస్తాయి. నా మాట నిజమైతే నాకేమిస్తావు అన్నదని గుర్తుందా బావా? ఈరోజు మన నా మాట నిజమైందిగా, నాకేమిస్తావు బావా? ధరణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? లుక్, నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. ఏదేమైతే ఫోన్లో నేను కంగ్రాట్స్ చెప్తాను. ఫోన్ పెట్టేశాడు నాన్న, బిజీగా ఉన్నాడట. అందరు వచ్చి ఉంటారుగా కంగ్రాట్స్ చెప్పడానికి, మళ్ళీ తనే ఫోన్ చేస్తానన్నాడు. Thank you.